ఇప్పుడు మా యూత్ అసోసియేషన్ తరపున రాజేశ్వరీ దేవి గారిని రాజేంద్ర గారిని పూలమాలలతో సత్కరిస్తున్నాం. ఆపండి ఆపండి మీ చప్పట్లు వినండి ఈ సిసి పాటలు. ఏయ్ ఎవను నమ్ముకున్న పిల్ల నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబు. నా పిల్ల ఎక్కడుంది నాయనా? అది ఏమైపోయింది తండ్రి అని తుచ్చుకుని అడగటం పిచ్చైతే అది పిచ్చే. బాబు బంగారు కొండ నా పిల్లని చిరతో సహా మడత పెట్టి ఇచ్చి అని అడగటం పిచ్చైతే నాది పిచ్చే. నా పిల్ల ఎవరో కాదు, నీ పక్కన దండ వేసుకుని కురికే ఆ రాజరాజేశ్వరి దేవి అనటం పిచ్చైతే నాది పిచ్చే. ఇది తల దించుకోవాల్సిన సమయం కాదు మేడం. పది మందిలో మీ తల దించుకునేలా చేసిన వాడేవాడు? అనరాని మాటలతో మిమ్మల్ని సభలో ఎందుకు అల్లరి చేశాడో చెప్పండి మేడం. మీ నిశ్శబ్దంతో మీ మౌనంతో నన్ను నిస్సాయుడిగా చేతకానివాడిగా చేయకండి. చెప్పండి మేడం, విద్యా సరస్వతి గర్భగుడిలో వెలిగే నీరాజనమేవని వెలుగు నా జీవితానికి మీరు ప్రసాదించారు. నాకు భాష నేర్పారు, నడక నేర్పారు. నా గురువు దైవం అన్ని అయిన మిమ్మల్ని పది మందిలో వాడు నవ్వులు పాలు చేస్తుంటే, మీ పవిత్రతకి నా నిజాయితీకి చెడు సంబంధాలంటూ గట్టి అవమానిస్తుంటే, వాడనే ఒక్కొక్క మాట ఒక్కొక్క పిడిబాకులా నా గుండెల్లో దిగబడుతుంటే, వాడిని అక్కడికక్కడే ఖండ ఖండాలుగా నరికి పోగులు పెడతామనుకున్నాను. కానీ మీరే మీరే మీ మాటలతో నా చేతులు కట్టేశారు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఏం జరిగిందో ఇప్పుడైనా ఒక్క మాట చెప్పండి చాలు, ఆ రాక్షసుడిని పట్టుకుని చిత్రవద్ద చేస్తాను. వాడి శవాన్ని మీ కాళ్ళ ముందు పడేసి వాడి రక్తంతో మీ పాదాలు కడుగుతాను. చెప్పండి మేడం, అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్తాను రాజా, నేను చెప్పింది విన్నాక నేను అడిగిన గురుదక్షిణ చెల్లిస్తానని నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను మాట ఇవ్వడం కాదు మేడం, మీరే నన్ను శాసించండి. నీ పట్టుదల నాకు తెలుసు రాజా, అందుకే ఆత్మీయుడివి శిష్యుడివి అన్నీ అయినా నీకు నేను చాలా చెప్పుకోవాలి. నేను లెక్చరర్గా చేరిన తొలి రోజుల్లో సుదర్శన్రావు మా కాలేజ్ కమిటీ చైర్మన్గా ఉండేవాడు. గంజాయి హీరోయిన్ వంటి మత్తు పదార్థాలు కాలేజీలో అమ్మిస్తూ స్టూడెంట్స్ భవిష్యత్తుతో వ్యాపారం చేసే సుదర్శన్రావు అవినీతిని సహించలేక నీ పై అధికారులకు రిపోర్ట్ చేశాను. ఫలితంగా సుదర్శన్రావు మీద ఎంక్వైరీ వచ్చి అతను కాలేజ్ కమిటీ చైర్మన్గా సస్పెండ్ చేయబడ్డాడు. ఆ తర్వాత ఒకరోజు నేను క్లాస్ రూమ్లో ఉండగా ఆడదాన్ని అవమానించిన వాళ్ళకి, ఆమెలో పగ రగిలించిన వాళ్ళకి ఎటువంటి దుర్గతి పడుతుందో చెప్పడానికి ఎన్నో చరిత్రలున్నాయి. మా డాడీని సస్పెండ్ చేయించిన నేరానికి ఈ పది మంది ముందు గంట సేపు నువ్వు ఒంటి కాళ్ళ మీద నిలబడాలి, లేకపోతే నీ ఒంటి మీద బట్ట లేకుండా చేస్తాను. రాజేశ్వరి, ఒంటి కాలు మీద రెచ్చిపోయే నిన్ను ఒంటి కాలు మీదే నిలబెట్టారు మా వాళ్ళు. ఆ రోజున నన్ను సస్పెండ్ చేయించానని విర్రవీగావు. ఈ రోజున నీకు జరిగిన అవమానాన్ని ఎంతమంది వినోదంగా చూస్తున్నారో చూడు. మీరు మనుషుల మానవత్వం చచ్చిన రాక్షసుల. ఎక్కడ ఆడది పూజింపబడుతుందో ఆ నేల సస్యశ్యామలమవుతుందని, ఆ నేల మీద దేవతలు సంచరిస్తారని బోధించిన ఈ పుణ్యభూమిలో ఒక అమాయకురాల్ని నిస్సహాయురాల్ని చేసి సభ్య సమాజానికి తలంపులు తెచ్చారు. ఇదేనా మన జాతి చరిత్ర? ఇదేనా ఒక స్త్రీమూర్తికి మనమిచ్చే నిండు గౌరవం? పదండి, మీకేం భయం లేదు, మీకు తోడుగా నేనుంటాను. నా సహనాన్ని పరీక్షిస్తే ఎంతకైనా తెగిస్తాను. జాగ్రత్త, పదండి. ఆ విధంగా ఆ రోజు తెలుగు లెక్చరర్ శివరామకృష్ణ సంస్కారం మంచితనం చూసి అతనితో స్నేహం పెంచుకున్నాను. మా స్నేహం ప్రేమగా మారి మేం దంపతులు అయ్యాం. మై డియర్, కలిసే మేము నాటకం ఆడాం,
తాళి కట్టి నిన్ను బేరం పెట్టాను మరి ఏం చేయను నాకు 5 లక్షలు అవసరం బాబు దానం చేయండి తండ్రి అంటే ఈ కాలంలో ఎవడిస్తాడు అందుకే పురాణ కాలంలో క్యాష్ కోసం భార్యను అమ్ముకున్న పుణ్య పురుషుల జాబితాలో నేను కూడా చేరిపోతావు నిన్ను నమ్మేశాను టాటా సీరియో గుడ్ నైట్ అదిగో మళ్ళీ పూరు जीत तो चलगाट वाड़ा अट कन्नेगा इट इला ब्रति के अवकाश नी पापा की तगन शास्ति चेतोन जुट पटकोचावो अदेत अड़कनेसेदा निटाड़ी वेधिस्ता आ रोजे मल्ली कुरवेस्ता नंचन चेसा शिवरामकृष्णन नैने जैल को पंपा सुदर्शन राव मत चटा की दरक अतु आ ऊर ना मका मार्चा కొన్నాళ్ళ తర్వాత ఈ ఊర్కి లెక్చరర్ గా వచ్చిన నేను ప్రియాంక సుదర్శన్ రావు కూతురని సుదర్శన్ రావు ఇక్కడే ఉన్నాడని తెలుసుకున్నాను నా ప్రతికారం చెల్లించుకోవాలని చూస్తున్న సమయంలో సుదర్శన్ రావు చేత అవమానించబడ్డ నువ్వే ఎదురయ్యావు నా జయం నువ్వు చేసిన ఛాలెంజ్ రెండు ఒకేసారి చెల్లించాలని అతి సామాన్యుడవైన నిన్ను అనితర సాజుడుగా మార్చాను అందుకే ఆప్తురాలిగా నిన్ను అర్థిస్తున్నాను గురువుగా నిన్ను శాసిస్తున్నాను ఒక పాదం మీద నిలబెట్టి నన్ను అవమానించిన ఆ సుదర్శన్ రావుని నువ్వే ఒక పాపన్ని చేసి రోడ్డు మీదకి లాగాలి వాణ్ణి ఒక బిచ్చగాణ్ణి చేసి నువ్వు నాకు చూపించాలి ఇదే ఇదే నేను నిన్ను అడిగే గురుదక్షిణ నీకు జరిగిన అవమానం నాకు జరిగినట్టే భావిస్తాను ఇన్నాళ్ళు ఏ పగతో రగిలిపోయారో ఆ పగను నేను చల్లారుస్తాను మీరు అడిగిన గురుదక్షిణ తప్పకుండా చెల్లిస్తాను మెడ చుట్టు అనేక ఉంచులు బిగుసుకున్నాయి అందుకే ఈ అకౌంట్ బుక్స్ అన్ని వేటికి వాడి సెపరేట్ చేసి దాచేయండి ఇవి బయటపడే అంటే వచ్చే రియాక్షన్స్ వల్ల నా లైఫ్ ఫంక్షన్స్ ఏ దెబ్బతింటాయి నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ అరాచకాలకు తగిన తీర్పు చెప్పడానికి వచ్చాను లేచి ఒంటికాల మీద నిలబడి లేకపోతే నీ కొడుకు చేతిలో దారుణంగా చస్తావు నువ్వు పరలోకానికి నీ కొడుకు జైలుకు ఒకేసారి పోతారు లే ఒంటికాల మీద నిలబడు కమ్ ఆన్ ఒకప్పుడు నా గురువు దైవం అయిన రాజేశ్వరి దేవిని లాగే ఒంటికాల మీద నిలబెట్టించావు గుర్తుందా ఆడదనే జాలి లేకుండా ఆమె జీవితాన్ని అగ్నిగుండం చేసిన విషయం మర్చిపోయావా శ్యామ్ ముందు అకౌంట్ బుక్స్ ని మూట కట్టు సుదర్శన్ రావు రేపటితో మన పందెం గడువు పూర్తయి నేను గెలవడం నా గురువుకు మాట ఇచ్చినట్టు గురుదక్షిణ చెల్లించడం ఒకేసారి జరుగుతుంది 24 గంటల్లో నీ ఫ్యాక్టరీలకు మోత వేయించి ఆస్తులు జప్తు చేయించబోతున్నాను సిద్ధంగా ఉంటా